హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అన్న ఫీల్ దొరికింది టెన్త్ క్లాస్ కదా అందుకే రాలేకపోతున్నా వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు నవరత్న తైలం అయితే ఆడదామరా అంత్యాక్షరి ఆడదామరా గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై రాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే తోటమాలిని తోడులేడులే నునులే తలెమ్మనై ఈ అడవి దాగిపోనా జటులైనా ఇచ్చటనే ఆగిపోనా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ ఈ అడవి దాగిపోనా ఓకే ఓకే సార్ ఓకే సార్ సాంగ్ కదా భలే ఉంది జయప్రద కదా మరి మీకు అసలు తెలియదు కదా జయప్రద గారు అంటే ఎవరు నిద్ర వస్తుంది కామెడీ ఏంట్రా ఇదంతా నీ కామెడీలా ఉందా ఏదో జోక్ జోక్ ఏంట్రా గోరింట పోసింది కొమ్మాలేకుందా గోరింట 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 ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి ఇన్స్టాగ్రామ్ లో ఒక గేమ్ షో గురించి ఒక స్పీచ్ ఇచ్చాను నవ్వకండి సీరియస్ మ్యాటర్ ఇంట్లో కూర్చొని బాగా డబ్బులు సంపాదించాలి గేమ్ ఆడితే మంచి ఉపయోగాలు ఉంటాయి అనే వాళ్ళకి నాకు గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ ఏంటో మీకు చూపిస్తాను నిజంగా చాలా మంచి గిఫ్ట్ వీడియో వచ్చేసి ట్రెండింగ్ ఆన్ వన్ లో ఉంటది 1 AM లైక్స్ 0 డిస్లైక్స్ ఇది మా సిస్టర్ బర్త్డే అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వాళ్ళు కప్పుల మీద మన ఫోటోస్ గాని వేరే వాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతారు మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర ఇటువంటి బోర్డ్ అన్ని ఉంటాయి అన్నమాట రే అని ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారట అలాగా మీదేందయ్యా దర్జోగ మీ అమ్మమ్మ కూడా ఆఫీస్ అయినట్టు వచ్చి కూర్చున్నారే ఏం కావాలా పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపో సరపో ఉండదు ఏయ్ దీని ఒరిజినల్ పాడురా పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపో సొలుపే ఉన్నది ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు రాలేదు సరిగ్గా రాలా నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అనయ్య ఫేస్ అవర్ సర్టిఫికెట్ చూడు అవకాశాన్ని సృష్టించుకొని తమ టాలెంట్ ని చూపించి గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కొడుకునేలా
నా వీడియోస్ చిన్న పిల్లల కాడి నుంచి పుట్టిన బేబీస్ కాడి నుంచి చూస్తారు. అంటే ఎక్కువగా కామెడీ ఇవన్నీ చేస్తాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నన్ను అడగకుండా ఏది చేయరు కాబట్టి. డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఈవిడ వచ్చేసి ఇప్పుడు బైపీసీ చదువుతుందండి. ఈమె 8th క్లాస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కుహలేనండి, గేడ్ కొంగలా పెరిగింది, గేడ్ కొంగలా పెరిగింది, గేడ్ కొంగలా పెరిగింది. నీకు అర్థమవుతుందా? నువ్వు బాగా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు బాగా నవ్విస్తున్నావు. ఆ నా పిల్లలందరు నీకు ఫ్యాన్లు అది అని చెప్పేసి ఇలా సంతోషంగా ఉన్న రోజులు అన్నమాట. స్వామి నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. పెద్దమ్మాయి చాలా మెతక. మెతక అంటే ఆవిడ నాకు రైట్ హ్యాండ్. నగలు అంట అంటేనంటే ఈ మా హస్బెండ్ నేను ఇప్పటి వరకు నేను ఏదైనా అడిగితే కాదనేది ఏముండేది కాదు. మసాలా వడ సైజుల నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటి లేదురా. గాయత్రి మెమరైజ్ డే. గాయత్రి మెమరైజ్ డే. మెమరైజ్ డే. మెమరైజ్ డే అండి. మెమరైజ్ డే. గాయత్రి మెమరైజ్డ్. చదువుకోండి ఫస్ట్. చదువు చదువు చదువుకోండి ఫస్ట్. ఫొటోస్ చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాము, ఖచ్చితంగా చూడండి. పెద్ద హాస్పిటల్ మేము గూగుల్లో చూసి వెళ్ళాము. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నాకు తెలుసు చాలా మంది అలా తయారవుతున్నారు. వీడియో పోషాలంటే మాకు ఏం చేయాలి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకేంటమ్మా కాళ్ళన్ని కాలిపోతున్నాయి, పోసేకుండి చేతులన్నీ మండిపోతున్నాయి. నేను ఇంత కష్టపడి వీడియో చేస్తే ఇప్పుడు కూడా చూడండి ముక్కు మీద ఎంత పెద్ద గుళ్ళు వచ్చిందో. ఇదంతా కూడాను ఎగదీసావు కదరా. ఎంటి అని చూశాను, ఏ అన్నారని చూశాను, అమితాబ్ ని చూశాను, కమల్ ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నాలాంటి వాడు వీడియోస్ ఎంత మంది చూసుకొని రికవర్ అయ్యి సంతోషపడ్డాడు. నేను దాని గురించి పిల్లలకి అన్నం పెట్టడం కూడా మానేసింది. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అందరి ఇళ్లలో ముసలాళ్ళు, కాలేజెస్ అందరు, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి కుక్కలు జంతువులు పెద్ద మాట అన్నాడు సార్. ఆడు మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.